డాక్టర్ గారు, అసలు ఎపిలెప్సీ సీజర్ అంటే ఏంటి? సీజర్ అనేది ఒక్కసారి వచ్చి ఒకే ఒక్కసారి వచ్చేదాన్ని సీజర్ అంటారు. ఎపిలెప్సీ అనాలంటే మోర్ దెన్ 2 టైమ్స్ సీజర్ వస్తే దాన్ని ఎపిలెప్సీ అంటారు. సో ఒక్కసారి ఫిట్స్ వచ్చిన దాన్ని సీజర్ అని మాత్రమే అంటాం. ఎపిలెప్సీ అనాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, మోర్ దెన్ 2 ఎపిసోడ్స్ ఆఫ్ సీజర్స్ వస్తేనే ఎపిలెప్సీ. ఓకే, ప్రాణాంతకమైన సమస్య అంటారా? ఎపిలెప్సీ ప్రాణాంతకమైంది అనే చెప్పొచ్చు, ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే. కానీ ప్రతి ఎపిలెప్సీ ప్రాణాంతకమైనది కాదు. పర్టికులర్గా పేషెంట్స్ ట్రీట్మెంట్ని కరెక్ట్గా ఫాలో అయితే సాధారణ జీవితం జీవించవచ్చు. ఓకే, సీజర్ ఎపిలెప్సీ రెండు ఒక్కటేనా లేక వేరువేరు అంటారా? సీజర్ అనేది ఒక ఎపిసోడ్ని సీజర్ అంటాం. అదే ఎపిసోడ్ 2 కన్నా ఎక్కువ సార్లు వచ్చిందాన్ని అప్పుడు దాన్ని ఎపిలెప్సీ అంటాం. అంటే ఎపిలెప్సీ అనేది డిజార్డర్, సీజర్ అనేది ఈవెంట్. ఓకే, సో సీజర్ ఉంటే ఎపిలెప్సీ ఉన్నట్లేనా? నో, ప్రతి సీజర్ ఎపిలెప్సీ కాదు. సో సీజర్కు చాలా కారణాలు ఉంటాయి. జస్ట్ ఇన్ఫెక్షన్ కారణం అవ్వచ్చు, అలాగే రక్తంలో గ్లూకోజ్ శాతం హెచ్చుగా ఉన్నప్పుడు తగ్గినప్పుడు సీజర్ రావచ్చు, అలాగే సోడియం, రక్తంలో సోడియం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సీజర్ రావచ్చు, బ్రెయిన్ దెబ్బ తగిలినప్పుడు ట్రామా అయినప్పుడు సీజర్ రావచ్చు. ఇలా మెటబాలిక్ కాజెస్ అంటాం, ఇవన్నీ ట్రీటబుల్ కాజెస్. ఇలాంటి విషయాల్లో మాత్రం ఎప్పటికీ ఫిట్స్ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ ఒక్క కారణం ఏదైతే దాన్ని సరిచేస్తే సరిపోతుంది. అంటే షుగర్ తగ్గితే షుగర్ని పెంచుకోవడం, ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించుకోవడం, సోడియం లెవెల్స్ కరెక్ట్ చేయడం, ఇలాంటి రియాక్టివ్ సీజర్స్ అంటాం వీటిని, మెటబాలిక్ రియాక్టివ్ సీజర్స్. ఇలాంటప్పుడు వచ్చే సీజర్స్ని సీజర్స్ అని మాత్రమే అంటాం, వీటిని ఎపిలెప్సీ అని. ఓకే, ఎపిలెప్సీ రావడానికి కారణాలు ఏంటంటారు? ఎపిలెప్సీ రావడానికి మనం ఇప్పుడు మాట్లాడుతున్నా, పనిచేస్తున్నా, ఏదైనా కూడా దీనికి అంతటికీ బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. సో మనం చేసే ప్రతి పని ఎలక్ట్రికల్ యాక్టివిటీతోనే కూడుకుంటుంది. ఎప్పుడైతే అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్లో వస్తుందో అప్పుడే మనం ఈ సీజర్ అనేది బయట మేనిఫెస్ట్ అవ్వడం చూస్తాం. సో ఈ సీజర్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి, జెనెటిక్ కారణాలు ఉంటాయి, అలాగే ఇన్సల్ట్, ముఖ్యంగా పసిపిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ లేట్ అయినప్పుడు, డెలివరీ కష్టమైనప్పుడు, హైపాక్సిక్ ఇంజరీ అంటాం, అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సమంగా అందనప్పుడు అలాంటి చిల్డ్రన్కి హైపాక్సియా వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ ఉన్న వాళ్ళని మనం మానసిక వికలాంగులుగా చూస్తూ ఉంటాం, మానసికంగా వాళ్ళు డెవలప్ కారు, అటువంటి వారిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే పుట్టగానే బిడ్డకు పాలు ఇవ్వమని పెద్దవాళ్ళు ఎక్కువగా చెప్తుంటారు. పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో వెంటనే ఏదో ఒకటి అయితే తాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ టైంలో హైపోగ్లైసీమియా వచ్చింది, అంటే ఆ టైంలో హైపోగ్లైసీమియా అంటే రక్తంలో షుగర్ శాతం తక్కువగా ఉంటే కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ రెండు చిన్నప్పుడు పుట్టగానే, అంటే హాస్పిటల్లో డెలివరీ అవ్వడానికి అవసరం ఏంటి అనే విషయం మొదటిది చెప్తే, రెండవది బిడ్డ పుట్టగానే తల్లి పాలు ఇవ్వాలి అనేది రెండవది చెప్తుంది. ఈ రెండు కారణాలని ప్రివెంట్ చేయవచ్చు, ప్రివెంటబుల్. ఇవి కాకుండా జన్యుపరంగా స్ట్రక్చరల్ డ్యామేజ్, బ్రెయిన్లో కొన్ని భాగాలు లేకపోవడం, డెవలప్మెంట్లోనే డిస్టర్బెన్స్ రావడంతో అటువంటి వాటిల్లో ఎపిలెప్సీ సిండ్రోమ్స్ వస్తూ ఉంటాయి. వాటిల్లో మనం చేయగలిగింది ఫిట్స్ని నియంత్రించడం మాత్రమే, క్యూర్ కష్టం.